నేను ఒక విషయం చెప్పాను అభిమన్యుడు రిలీజ్ అప్పుడు నా వీళ్ళంత వరకు మా డిస్ట్రిబ్యూటర్ని ఎన్నో మంది మీరందరూ వచ్చి సినిమాలు చూస్తున్నారు, డబ్బులు ఇచ్చి సినిమా చూస్తున్నారు. మీరు ఇచ్చిన డబ్బుల్లో మీ ద్వారా ముఖ్యమైన వ్యక్తులు మన సమాజంలో ఉన్నారు, మరిచిపోయిన మా వ్యక్తులు. మీ ద్వారా ఆ టికెట్కి ఒక రూపాయి వచ్చి వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకు వెళ్ళాలని కోరుకున్నాను. ఇవాళ వచ్చి ఆ సినిమాలో ఎంతమంది చూశారనే లెక్క, దాని ప్రకారం వీళ్ళంత వరకు నేను వాళ్ళకి ఆ కుటుంబాలకి ఇవ్వాలని ఇచ్చిన మాట నేను ఇవాళ నెరవేరుస్తున్నాను. ఎందుకంటే ఈ రైతులు అనేవారు తమిళనాడులో అయినా సరే, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అయినా సరే, మన దేశం మొత్తం వచ్చి నిజంగానే కష్టపడుతున్నారు. గవర్నమెంట్ తలుచుకుంటే ఒకే రోజు వాళ్ళ అప్పులు తీర్చగలుగుతారు, కానీ తీర్చరు. గవర్నమెంట్ తలుచుకుంటే రైతుల బతుకు ఇలా చిటికీల్లో వచ్చి మార్చగలుగుతారు, కానీ మార్చరు. గవర్నమెంట్ తలుచుకుంటే ఈ రైతుల బిడ్డలు వచ్చి మంచి స్కూల్లో బాగా మంచి బాగా చదువుకుని ఒక మంచి ఎత్తుకు రావచ్చని ఒక ప్రయత్నం చిటికలో చేయొచ్చు, కానీ చేయరు. సరే, గవర్నమెంట్ ఫామ్ చేసింది మనమే కదా ఓటర్లుగా, మనం ప్రయత్నం చేస్తాం. అందుకే మిమ్మల్ని అడిగాను మిత్రులు, మీరు ఇచ్చే ఒక రూపాయి, ఆ ఒక్క రూపాయి ఇస్తే ప్రతి ఓరు ఒక్కొక్కరు ఒక్కొక్క రూపాయి ఇచ్చారంటే వీళ్ళు బతుకులు బాగుంటాయి. వీళ్ళు మళ్ళీ పోయి పని చేయడానికి మీరు హెల్ప్ చేస్తారు. వాళ్ళు పొలంలో కాలు పెడితేనే మనం అన్నంలో చేయి పెట్టగలుగుతాం. వీళ్ళకి నేను చచ్చే వరకు ఈ రైతులకి నేను ఎప్పుడు ఏదో ఒక విధంగా వాళ్ళ బిడ్డలకు చదువు అయినా సరే వాళ్ళకి వాళ్ళ మంచిది కోసం నేను ఎప్పుడు కోరుకుంటాను, మీకోసం నేను ఎప్పుడు పనిచేస్తాను.